దేశంలో పెరిగిన పెట్రో ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఇవాళ నుంచి మూడు దశల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పార్లమెంట్ విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ ఎంపీలు పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.